ఉప్పుల అరవింద్, కరోనా కట్టకాలంలో ఇంట్ల నుంచెలి బయటికి రావాలంటేనే అందరూ భయపడేది. అయినా ఆ సమయంలో రాములు తాతకు అండగా ఉండి వీడియోలు తీసింది ఈ పిల్లగాడే. ఆ తర్వాత ఉప్పుల నరేందర్ కెమెరా పట్టి రాములు తాత నాటకాలన్నీ చిత్రించిండు. మధ్య మధ్యలో అజ్మీరా వెంకటేశు ఆసరాయ్యిండు. లొల్లులు పంచాదులకు పెట్టింది పేరు అన్నట్టు సుంకరి రవి, పల్లెరాములు సోపతి గెట్టు పంచాదులతోని మొదలైంది. ఇద్దరి మధ్యలా మధ్యల ధరవన్నట్టు వీళ్ళిద్దరికీ తోడు సైదులుగాడు వచ్చి చేరి ఆ పంచాదులను ఇంకింత రక్తి కట్టించింది. వీరి ప్రయాణం ఇంతకింతకు పదింతలయ్యింది. ఒక్కలు, ఇద్దరు, ముగ్గురు, ఇలా పదులు వందలకు చేరింది పల్లెరాములు తాత యూట్యూబ్ కుటుంబం. అందులో ముఖ్యంగా చెప్పుకునే క్యారెక్టర్లలో ఒకటి పర్విన్ రెడ్డి. వద్దంటే మిరపతోటెత్తా, ఉన్నదంతా అమ్ముకుంటాననే వీడియో ఇప్పటికీ ట్రెండింగుల్నే ఉంటది. నా మాటిని మిరప పంట జోలి పోకుంటే నేను చెప్పిన పంటలు వేసుకొని కోత రూపాయలు సంపాదిస్తారు. నా తాత పెట్టి నిర్వహించుకుంటున్నాడు, నాదే పెట్టి నీకు అమ్ముకున్నాడు, ఉన్నది అమ్ముకున్న మంచిది. తోట పెట్టకుండా బంద్ చేయాలి సరికైనా. అంతే మీకు ఇజ్జత్ అవుతారు ఆదరేగ, మీకు ఇజ్జత్ ఈయన ఏవి ఉన్నది అమ్ముకొని తోట పెడతారు. ఎవడన్నా అరలోక మీద వేడి చేయి. ఇకపోతే గంపకేదారి చేసిన బడిపంతులు వీడియో రాష్ట్రాలు కాదు ఖండాలు దాటి తిరుగుతున్నది. నేటి ప్రైవేటు పాఠశాల బడి ఫీజుల తతంగాన్ని ఒక్క ముక్కలో చెప్పింది. నువ్వు 4వ తరగతి ఫీజు వచ్చేసి స్కూల్ ఫీజు 25,000, వ్యాన్ ఫీజు వచ్చేసి నెలకు 2,000, మొత్తం కలిపి సంవత్సరానికి 45,000 రూపాయల ఫీజు అవుతుంది. రాములు, నువ్వు ఫీజు మొత్తం కట్టేటప్పుడు చూసి తీసుకుందాం కానీ ముందుగాల పుస్తకాలకు 1,000, బడి బట్టలకు 3,000, బూట్లు, బెల్టు, ఐడి కార్డుకు 1,500, మొత్తం 9,500 అయితే ముందు కట్టు. సారు, మా బామ్మర్ది కొడుకు తువ్వ మీద దుకాణం పెట్టిండు, వాని దగ్గర ఇవన్నీ నేను ఉద్దర తీసుకుంటా, కానీ మీరైతే చదువు చెప్పుర్రి వీనికి. గట్లెట్లుంటుంది, అన్ని మా స్కూల్లో తీసుకోవాలి. అయితే మీరు బల్లె బట్టల షాప్ కూడా పెట్టిర్రా, అట్లయితే నాకు మంచి రంగులుండి ఒక 2 గోజిగుడ్డలు ఇయ్యి సారు. అట్లనే బూట్ల షాప్ కూడా పెట్టిల్లు అంటాను కదా, నాకు ఒక జత తోలు చెప్పులు కూడా ఇయ్యి సారు, పుణ్యం ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా రాములు, ఇది బడి, బట్టలు బూట్లు అమ్మే దుకాణం కూడా అయింది. మరి నేను అడిగేది కూడా గదే, మీ దోలే పొలగాలకు చదువు చెప్పుర్రి, కానీ బట్టలు బూట్లు పుస్తకాలు కాపీలు టైలు బెల్ట్లు అని మమ్మల్ని నిరుదోపిడి చేయకురి. ఇంత లొల్లిలో శంకిని ఆడోల పంచాదులు లేకుంటే ఎట్లా? అందుకే రంగంలోకి దిగింది పెంటమ్మ. రాములు తాతను తిట్టాలంటే ఈ క్యారెక్టరే సరైనది. ఎవరు ముచ్చు పండు రాళ్ళ కొడతావే, నాన ముచ్చుతానా? ఇది చిన్న చిన్న అనుకుంటూ వచ్చి ముసంది లేని చూసి నా ఇంట్లో అని దొరకపోతుంది, మంచి కొప్పలు ముచ్చాది. ఇది మళ్ళీ ఇప్పుడు నా మీద ఎక్క మాట. నువ్వు కనుక తోడు పెట్టిన లొట్ట పీసు, నీ ఇంటి ముందర చేసిన సాకరి బారి ముందో గుడి ముందో చేస్తే ఇంత పుణ్యం అన్నచ్చు, విశ్వాసం తప్పిన కుక్కవు నువ్వు. ఇదంతా ఒకెత్తైతే పిల్ల పిడుగులతోనే రాములు తాత తంటాలు అంతా ఇంత కాదు. అందులో ముఖ్యంగా నాగరాజు గాని టైమింగు, రాములు తాతపై వేసే పంచులకు అందరూ పడిపడి నవ్వాల్సిందే. తాత, మొగోళ్ళకు పెళ్లి అయిందా కాలేదని ఎట్లా తెలుసుకోవాలి? ఏది పడితే అది తింటాండి అనుకో, ఆ మొగోనికి పెళ్లి కాలేదని అర్థం. ఏది పెడితే గదే తింటాండి అనుకో, వానికి పెళ్లి అయిందని అర్థం. మరి ఎక్కడ పడితే అక్కడనే, ఎట్లా పడితే అట్నే తినేటోళ్ళను మొగోళ్ళని ఏమంటారే? వాళ్ళు పెళ్ళం విడిచిపెట్టిన మొగోళ్ళు అన్నట్రా. ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా తిన, ముసలు తీసి పెడుతుంది. ఇంతేనా? సాత్విక, సహస్ర, ఋషికలు కూడా రాములు తాతను ఎప్పుడూ ఓ ఆట ఆడుకుంటూనే ఉంటారు. ఇడగోసినారు కదా పొలగాండు. బుజ్జి, మీ అమ్మేడు పోయింది. ఎందుకు? ఫంక్షన్కి వెళ్తే మీ అవ్వ వచ్చింది. వచ్చింది, వచ్చినట్టు ఇంత తిని సపడగా పోయేది పోక, ఇష్టం ఉంటే వేయాలా లేకపోతే లేదు, వేసిందైనా కరెస్ట్ వేయాలనా వద్దా? ఇంతకేం మాట్లాడతాను, దేని గురించి మాట్లాడతాను? సక్కగా ముసలాడా. మొన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మీ అవ్వ మా ఇంటికి వచ్చి బువ్వ తిని పోయింది. పోయేది సపడగా పోక, ఇగో 100 రూపాయల కట్నం చేయించింది.
చదివిపించింది అయినా చక్కగా చదివిపియాలి. ఇగో చిన్నిపోయిన నోటు ఇచ్చింది, ఈ నోటు పట్టుకొని నేను బరాని షాపుకి పోతే ఇది చెల్లది ముసలోడు అని నా ముఖానికి వచ్చిండు. నీ ముఖానికి 100 రూపాయలు వేసాడు ఎక్కువ, ఇంకా చిన్న గిన్నె అని మాట్లాడదాం. ముసలిది జారి పడ్డదే, ముసలి జారి పడ్డ నీకెట్లా దెబ్బలు లాగితే ముసలోడా, ముసలిది జారి కింద పడితే నేను నవ్వినే. తాత రోజు నువ్వు హుషారుతో ఇంటికాడ బోల్దోమ్తో బట్టలు విన్నుతో ఊడుతో ముసలిది నీకు ఇంటికాడ ఏం పెడతాందే? ఏం లేదే, గంచ కాల్చి వాతలు పెడతా అంటది, గంచ కాల్చి వాతలు పెడతా అంటది. వీళ్ళందరిది ఒకెత్తైతే రాములు తాతను తన్నుల పాలు చేస్తున్న అతి వినయం విధేయమైన క్యారెక్టర్ గలీజ్ గాడు. వీని అసలు పేరు దీక్షిత్. వీడు సూపుకు మాత్రం సాంప్రదాయిని. రాములు తాతను నమ్మిచ్చి తన్నుల పాలు చేసుట్లా వీణ్ణి మించినోడు లేడు. అందుకే పోలీసు సార్లతోని పొట్టు పొట్టు తన్నులు తిన్నాడు రాములు తాత. ఇలా చెప్పుకుంటూ పోతే యాక్టింగ్ లో ఎలాంటి అనుభవం లేని పెండియాల సురేందర్, కట్ల రామచందర్ రెడ్డి, సుంకరి సంతోష్ రెడ్డి, ఇంద్రారెడ్డి, కోడెపాక శంకర్, తుమ్మ వెంకటేష్, తాటికొండ వినయ్లు అండగా నిలుస్తున్నారు. కాబట్టి రాములు తాత మనందరినీ నవ్వించేలా హాస్యాన్ని పండించగలుగుతున్నాడు. అందుకే ఎలాంటి స్వార్థం లేకుండా పల్లె రాములు తాతతో కలిసి నటించిన, నటిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ పల్లె రాములు తాత.